हाई फ्रेंड्स, इप्पटिवरकु मनमेंटि मनं पेरेंट टू चाइल्ड कम्युनिकेशन एट्ला चेसां, अलागे चाइल्ड टू पेरेंट कम्युनिकेशन अनेदि एट्ला चेसां चूसां कदा। इप्पुडु मेन एंटंटे टू सिब्लिंग्स अंटे ओक चाइल्ड टू इंको चाइल्ड एट्ला कम्युनिकेट अवुतदि अनेदि चूद्दां। ओकेना, सो मीरु ट्रई चेयंडि ओन गा, मीरु ओक एग्जांपल तीसुकोनि इन केस लेदंटे अंटे ई वीडियो मीरु चूस्ते चाला बेटर, लेदंटे मीरु ओन गा चेयगलिगिते यू कैन स्किप दिस वीडियो, नो प्रॉब्लम। ओकेना, सो बट ऐ वुड सजेस्ट टू వాచ్ ద వీడియో టిల్ అండ్ టిల్ ది ఎండ్, ఓకే? సో ఒకసారి దీన్ని ఎట్లా చేయాలో చూద్దాం, ఓకేనా? సో సిబ్లింగ్ టు సిబ్లింగ్ కమ్యూనికేషన్ అంటే ఏం చెప్పాను, ఫస్ట్ మనం చైల్డ్ టు పేరెంట్ కమ్యూనికేషన్ చేసి పేరెంట్ టు చైల్డ్ కమ్యూనికేషన్ చేయాలి. సో ఆ స్ట్రాటజీని అప్లై చేద్దాం, ఓకేనా? సో దీనికోసం నేను ఒక సింపుల్ అగైన్ సేమ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా. సో సిబ్లింగ్ కమ్యూనికేషన్ అని డెమో తీసుకున్నా, దాన్ని లింక్స్లో కస్టమ్ రౌటర్లో పెట్టాను, ఓకేనా? సో ఇది మన పేరెంట్ కాంపోనెంట్ అవుతుంది ఇక్కడ. సో ఇక్కడ టూ చైల్డ్స్ ఉన్నాయి, ఒకటి చైల్డ్ వన్, సో చైల్డ్ టూ. సో ఇది సేమ్ నేను ప్రీవియస్లో చెప్పిన సేమ్ చైల్డ్ కాంపోనెంట్ ఇక్కడ ఉంది, ఓకేనా? సో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు డేటా మనకి ఎక్కడుంది, చైల్డ్ వన్లో ఉంది, ఓకేనా? మనకి సో మనకి డేటా మనకి మనకి ఎక్కడ పాస్ చేయాలి, చైల్డ్ టూ పాస్ చేసి మనం ఇక్కడ ప్రింట్ చేయాలి, ఓకేనా? సో ఆలోచించండి, సో చైల్డ్ వన్లో ఉన్న డేటాని మనం చైల్డ్ టూలో పాస్ చేయాలి, అంటే ఇది చైల్డ్ టు చైల్డ్ కమ్యూనికేషన్ అనమాట. సో ఇది మీరు ఓన్గా ట్రై చేయండి, ఓకేనా? సో నేను చెప్తాను, బట్ ఓన్గా ట్రై చేయండి, ఓకే? లేకపోతే మొత్తం వీడియో చూడండి. సో ఇప్పుడేంటే మనం ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ మనం చైల్డ్ టు పేరెంట్ కమ్యూనికేషన్ అప్లై చేయాలి, ఓకేనా? సో చైల్డ్ టు పేరెంట్ కమ్యూనికేషన్ ఎట్లా అప్లై చేయాలి, సో ఇక్కడ బటన్ క్లిక్ చేసేటప్పుడు మనకి ఇక్కడ ఇది కాల్ అవుతుంది కదా, ఇక్కడ ఉన్న ఇక్కడ మనం ఒక కాల్ బటన్ మెయింటైన్ చేసుకొని అది ఇక్కడ నుండి కాల్ చేయాలి. సో ఇక్కడ మనం సింపుల్గా గెట్ డేటా, సేమ్ నేను ఇంతకు ముందు రాసిన కోడ్ని నేను ఇక్కడ రాస్తాను, ఓకేనా? సో ఐ ఆల్సో వాంట్ టు ఫాలో ది ఏరో సింటాక్స్. సో దీన్ని నేను చైల్డ్ వన్కి పాస్ చేయాలి, ఎందుకు, డేటా అనేది చైల్డ్ వన్లో ఉంది కాబట్టి. సో ఆన్ చేంజ్ ది స్టార్ట్ గెట్ డేటా, యూ డోంట్ నీడ్ టు పాస్ ద బైండ్ హియర్ సిన్స్ యూఆర్ యూజింగ్ ది ఏరో ఫంక్షన్. ఐ నీడ్ టు రిమూవ్ దిస్ వన్, ఓకే? సో నా ఇక్కడ నేను ఏం చేస్తాను, జస్ట్ ది స్టార్ట్ గెట్ డేటా వచ్చిన తర్వాత ఈ నేమ్ని యూజ్ని నేను పాస్ చేస్తాను. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ దిస్ డాట్ స్టేట్ డాట్ నేమ్ దిస్ డాట్ స్టేట్ డాట్ ఏజ్, ఓకే? సో ఇక్కడ నేమ్ ఏజ్ వస్తుంది, ఓకేనా? సో ఇక్కడ నేను జస్ట్ దీన్ని తీసుకుని వచ్చే కానీ మన స్టేట్లో పెట్టాం. సో ప్రీవియస్ వీడియోలో చెప్పే కదా, సో అదే చేస్తున్నా, ఓకేనా? సో దిస్ డాట్ సెట్ స్టేట్ నేమ్ ఈక్వల్ టు నేమ్ ఏజ్ ఈక్వల్ టు ఏజ్, ఓకే? సో ఇది వర్క్ అవుతుందో లేదో చెక్ చేయడానికంటే మనం జస్ట్ ఇక్కడ ప్రింట్ చేద్దాం అంతే, జస్ట్ కన్సోల్ చేద్దాం. ఇక్కడ వస్తే మనకు ఆటోమేటిక్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి. సో నేమ్ కామ ఏజ్, ఓకే? సో చైల్డ్ వన్, సో ప్రాబ్లం వచ్చింది ఏంటి, గెస్ట్ డేటా ఈజ్ నాట్ ఫంక్షన్. సో వేర్ ఇస్ ద ప్రాబ్లం? సో దిస్ షుడ్ బి దిస్ డాట్, ఇక్కడ కదా ప్రాబ్లం వచ్చింది, దిస్ షుడ్ బి దిస్ డాట్ ప్రాప్స్ డాట్ ఆన్ చేంజ్. సో ఇక్కడ వచ్చింది కదా. సో ఇక్కడ ఏం చేయలేదు, ఫస్ట్ మన స్టెప్ నేను స్టెప్ ఏంటి, ఫస్ట్ స్టెప్ చైల్డ్ టు పేరెంట్, ఇది ఆల్రెడీ మీకు చెప్పే కాబట్టి నేను వేగంగా చేశా. సో చైల్డ్ టు పేరెంట్ కమ్యూనికేషన్ ఏం చేయాలి, సో ఉన్న చైల్డ్ ఉన్న డేటాని ఎప్పుడైతే మనం బటన్ క్లిక్ చేస్తామో అప్పుడు ఒక లిజనర్ కాల్ అవుతుంది కదా, ఆ లిజనర్ని లిజనర్లో ఏం చేస్తాం, మనం ఇక్కడ నుండి పాస్ చేసిన ఆ కాల్ బ్యాక్ని ఇక్కడ కాల్ చేసాం, ఓకేనా? సో ఇక్కడ ఎప్పుడైతే మనం ఈ కాల్ బ్యాక్ని ఆన్ చేంజ్ అయిన కాల్ బ్యాక్ని మనం ఇక్కడ కాల్ చేస్తాము, అప్పుడు మనకి గెట్ డేటా కాల్ అయ్యింది, ఇక్కడ నేమ్ అని వచ్చింది, స్టేట్లో పెట్టేశాం. సో ఇప్పుడు ఏంటి, చైల్డ్ టు పేరెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఇక్కడున్న డేటాని ఇక్కడ దీనికి పాస్ చేయాలి, సింపుల్ త్రూ ప్రాప్స్. బట్ ఇప్పుడు ఇక్కడ మనకి డేటా దేంట్లో ఉంటుంది, స్టేట్లో ఉంటుంది. సో ఇక సేమ్ సింపుల్ నేమ్ ఈక్వల్ టు దిస్ డాట్ స్టేట్ డాట్ నేమ్, ఏజ్ ఈక్వల్ టు దిస్ డాట్ స్టేట్ డాట్ ఏజ్. సో ఇప్పుడు ఈ చైల్డ్ టూలో మనం జస్ట్ ప్రింట్ చేద్దాం ప్రాప్స్ని. సో కన్సోల్ డాట్ లాగ్ దిస్ డాట్ ప్రాప్స్ ప్రింట్ చేస్తా, మనకు ఆ రెండు రావాలి. సో బై డిఫాల్ట్ ఎంటీ వచ్చి, ఎందుకు ఇంక అంటే ఏం లేదు కదా, ఏం జరగలేదు. బట్ వెన్ ఎవర్ ఐ క్లిక్ ఆన్ సెండ్ డేటా, ఈ ఫస్ట్ డేటా అనేది పేరెంట్కి వెళ్తుంది, పేరెంట్ నుండి చైల్డ్కి వస్తుంది. సో ఇక్కడ మనకు వచ్చేసింది కదా. సో ఇప్పుడు మనం చూసినట్టయితే మనకి ఇక్కడ ఇక్కడ ఇది మనం ప్రింట్ చేసాం కదా, లైన్ నెంబర్ 48. సో అదే మనకి చూపిస్తుంది కదా.
సో అది ఏం అవుతుందో చైల్డ్ టూలో మనకు డేటా వచ్చేసింది. సో ఇప్పుడు డేటా మనం దాన్ని ప్రింట్ చేసేద్దాం. దిస్ డాట్ ప్రాప్స్ డాట్ నేమ్ దిస్ డాట్ ప్రాప్స్ డాట్ ఏజ్ రైట్. ఐల్ రిమూవ్ దిస్ కన్సోల్ స్టేట్మెంట్. సో వచ్చిందా లేదా? సో రిఫ్రెష్ చేస్తాను, వచ్చింది చూడండి. సో ఒకసారి రీజన్ చేస్తా ఏం చేశాను. సో ఇక్కడ మనకి చైల్డ్ వన్లో ఉన్న డేటాని మనం ఫస్ట్ పేరెంట్కి పాస్ చేశాను. అది ఎట్లా పాస్ చేశాం? యూజింగ్ ది చైల్డ్ టు పేరెంట్ కమ్యూనికేషన్. ఫర్దర్ వీ నీడ్ టు కీప్ ఏ కాల్ బ్యాక్ హియర్ అండ్ వీ హ్యావ్ టు పాస్ దట్ కాల్ బ్యాక్ యాజ్ ఎ ప్రాప్ టు ది చైల్డ్ వన్. సో చైల్డ్ వన్ ప్రాప్ చేశాను, ప్రాప్స్గా పాస్ చేశాను. అండ్ దెన్ వన్ అవర్ ఐ మేక్ ఎన్ యాక్షన్, ఐఎమ్ కాలింగ్ దట్ కాల్ బ్యాక్. సో ఇక్కడ ఆన్ చేంజ్ కాల్ చేశాం బికాస్ వీఆర్ యూజింగ్ ద కీ యాజ్ ఆన్ చేంజ్. సో ఎప్పుడైతే మీరు ఆన్ చేంజ్ని కాల్ చేస్తారో ఆటోమేటిక్గా గెట్ డేటా కాల్ అవుతుంది. ఎందుకు? బికాస్ యూఆర్ అసైనింగ్ గెట్ డేటా టు ఆన్ చేంజ్. సో ఇప్పుడు నేమ్ ఏజ్ అనేది ఆటోమేటిక్గా పరామ్స్గా పాస్ అవుతుంది త్రూ ఇంటర్నల్ జావా స్క్రిప్ట్ ఏపీఎస్. ఓకేనా? సో మీరు అంత ఇంటర్నల్గా అంత వరీ అవసరం లేదు, బట్ నేర్చుకుంటే బెటర్. ఓకేనా? సో ఇప్పుడు ఆటోమేటిక్గా మనకు వచ్చిన తర్వాత ఏంటి, సో వీఆర్ కీపింగ్ దిస్ నేమ్ అండ్ ఏజ్ ఇన్ ద పేరెంట్ స్టేట్. సో పేరెంట్ స్టేట్లో పెట్టాం. ఓకేనా? సో ఒక్కసారి పేరెంట్ స్టేట్ ఎప్పుడైతే చేంజ్ అయిందో, నేను ఆల్రెడీ మీకు చెప్పే ఏంటి, లైఫ్ సైకిల్ డేమాలో స్టేట్ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో రీరెండర్ అవుతుంది కదా కాంపోనెంట్. సో రీరెండర్ అయినప్పుడు ఏమవుతుంది, ఈ చైల్డ్ టూకి మనకి కొత్తగా ఉన్న నేమ్ ఏజ్ అనేది చైల్డ్ టూకి పాస్ అవుతుంది అనమాట యాజ్ ఎ ప్రాప్. సో మన ప్రాప్గా వచ్చింది కాబట్టి చైల్డ్ టూలో మనం దాన్ని జస్ట్ డిస్ప్లే చేస్తున్నాం. సో దట్స్ ఇట్. సో ఒకసారి ఈ వీడియో మీరు ఇంకొకసారి వినండి, ఇంకే సర్దుకుమార్ కాకపోతే దీనికి రిలేటెడ్ ఆర్టికల్స్ మల్టిపుల్ ఉంటాయి. సో గూగుల్ చేస్తూ మీకు మీరు ఓన్గా మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. సో ఈ కమ్యూనికేషన్లో మీరు ఎంత బాగా నేర్చుకుంటే, మీరు బాగా నేర్చుకున్నారనుకోండి, నెక్స్ట్ మీకు వచ్చే రియాక్ట్ లేదా సారీ నెక్స్ట్ మీకు రిడక్స్ నేర్చుకున్నా, మోబెక్స్ నేర్చుకున్నా, లేదా కంటెక్స్ట్ ఏపీఐ నేర్చుకున్నా చాలా ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో అవేంటంటే స్టేట్ మేనేజ్మెంట్ లైబ్రరీస్ అనమాట. సో అవి నేను మేబీ ఫ్యూచర్లో చెప్పొచ్చు, బట్ అవి మీకు ఈజీ అవుతుంది. అందుకే ఇది నేను కొంచెం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది ఒక డిఫరెంట్ వీడియోలో చెప్పాను అనమాట. సో ఐ హోప్ యూ లైక్ ఇట్. థ్యాంక్స్.